ప్రభునందు చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభుని చూపిస్తున్నాము వందనాలు. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. దేవుని మహాకృపను బట్టి మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించి 3500 దినాలు అయినాయి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభుత్వం చూపిస్తూ వచ్చారు. 2019 వరకు ఆడియో కాన్ఫరెన్స్, సెల్ కాన్ఫరెన్స్ ద్వారా, ఆ తర్వాత కరోనా దినంలో మనం ఎక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో జూమ్ లో తెలుసుకోవడానికి ప్రభుత్వం చూపించాడు. ఈ సత్క్రియను ప్రారంభించింది ప్రభువే తన కృపరించి నడిపిస్తా ఉన్నాడు. ప్రభుని మహింపరిద్దాము. ఇద్దరు ప్రభుని స్తుతిస్తారు, పెద్దలు పాలసీరావు లంకులు. అలాగే దేవుని సేవకులు ఎలీష బాబా, వందనాలు. ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసుక్రీస్తుకి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన దాదాపు 3500 రోజులు ప్రభువా తండ్రి, 2013 నుంచి నాయన తండ్రి, 2019 వరకు ప్రభువా తండ్రి నాయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా నాయన, 2020 నుంచి నాయన తండ్రి 2 నెలల నుంచి తిరిగి ప్రభువా ఇంతవరకు ప్రభువా తండ్రి జూమ్ యాప్ ద్వారా ప్రభువా మీ దయగల మాటలు వినుటకు మీ దాసుని ఆయన పర్ణవాసం బలపరిచి నాయన ఉదయకాలమే ప్రభువా తండ్రి క్రితము సెల్ కాన్ఫరెన్స్లో 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన, 5 నుంచి 6 గంటల వరకు వాక్య పరిచర్య అనేది నాయన మరొక జూమ్ యాప్ ద్వారా 5 నుంచి 6 గంటల వరకు వాక్య పరిచర్యలో ప్రభువా తండ్రి దినదినము ప్రభువా తండ్రి మీ దయగల మాటలు వినుటకు ప్రభువా తండ్రి మేము ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా దాదాపు నాయన తండ్రి 300 మందికి పైన ప్రభువా తండ్రి సేవకులు ప్రభువా తండ్రి నాయన నాయన ఈ విధంగా ప్రభువా తండ్రి మీ దయగల మాటలు నాయన దినమొకరు ప్రభువా తండ్రి మీరు కృప చూపి నాయన నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. గొప్ప దేవా స్తోత్రములు. మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినుటకు కరోనా టైంలో ప్రభువా తండ్రి నాయన తండ్రి మీ దయగల మాటలు నాయన తండ్రి దినదినము ప్రభా ఉదయము మధ్యాహ్నం సాయంత్రము ప్రభా ఈ విధంగా మాకు మీరు అందిస్తున్న దయగల మాటలు బట్టి నాయన స్తోత్రాలు. ఇప్పుడు మీ పక్షంగా నిలబడేది దాసుడు నాయన వర్క్ సదస్సులను బట్టి స్తోత్రాలు. దాసుడు ప్రారంభంలో కూడా ప్రభా తండ్రి మీ దయగల నాయన తండ్రి మాటలు నాయన ప్రారంభంలో మీరు వాడుకున్నారు స్తోత్రాలు. తిరిగి నాయన తండ్రి ఈ దినం కూడా ప్రభు మీ దాసుని బలపరిచి నాయన మాకు అవసరమైన సందేశాన్ని అందిస్తుండగా ప్రభువారిని దాసుని బలపరచండి. నాయన నడిపిస్తున్న దాసు బర్నబాసుని బట్టి స్తోత్రాలు. చేరేసిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మీరే మహిం పొందండి, వాక్యం ద్వారా మీరే మహిం పొందండి. ఇదిన కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన లోకములకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాదాల దగ్గర గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మాయమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు తండ్రి. కరుణామయుడ, జాలిగల దైవమా, ఆకాశ మహాకాశం పట్టజాలన అద్వితీయ సత్యదేవ, అనంతుడా, అదృశ్యుడా, అల్ఫయు మేఘమైన తండ్రి, కార్యములు ప్రారంభించు దేవుడవు, కొనసాగించు దేవుడవు, నడిపించు దేవుడవు, మీ తోడ్పాటును బట్టి, మీ దయను బట్టి, మీ ఆదరణను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యమును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం సజీవులుగా మా జీవిత యాత్రలో మరొక దిన ప్రవేశం మాకు అనుగ్రహించారు. 2013 ప్రారంభించబడిన పరిచర్య 2022 మరి ఆగస్టు 2వ తేదీ వరకు మీరు ఇచ్చిన సన్నిధి సహవాసాన్ని బట్టి వందనాలు. దేవా, 3500 దినమును మాకు ఈవిగా ఇచ్చారు. ఈ దినమును బట్టి మేము మీకు
తగ్నతాస్తుతులు చెల్లించున్నాం. స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించడం మంచిది. ఎందుకనగా మీ కార్యముల చేత మీరు మమ్మల్ని సంతోషపరుచున్నారు. కొంత సమయం ఆడియోలో మీరు చక్కగా నడిపించారు, తర్వాత జూమ్గా మీరు ఈ కార్యక్రమాన్ని వృద్ధి పొందించారు. అనేక మందిని దేవా మీ సన్నిధిలో వాక్య ధ్యానాలు పంచుకోవడానికి, సాక్ష్యాలు పంచుకోవడానికి, నడిపించడానికి, పాడడానికి, ప్రకటించడానికి అయ్యా మీరు ఇచ్చిన ఈ సన్నిధి సహవాసాన్ని బట్టి స్తుతులు. మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహాయం చేశారు, ఎబెనెజర్ దేవుడుగా ఉన్నారు, ముందు కూడా మీ కృప, మీ కనికరం, మీ వాత్సల్యత, ఇంకా అనేక దేవతని మంది దైవ సేవకుల ద్వారా ఉదయకాల మీ సన్నిధి మీ మాటలు, పెందలకడే వేకువని మీ మాటలను మీ వాక్య ధ్యానంలో, మీ వాక్య దేవతండి ఆనందములో, మీ స్వరూప దర్శనంలో మా ప్రతి ఆశ తీర్చుకోవడానికి మరొక దినం కూడా మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ముందు కూడా ఇలాగే నడిపిస్తారు అని ఈ దినం పెద్దలు వరప్రసాన్ని మీరు బలపరచండి. ఏ సందేశం చేత మమ్మల్ని మీరు తృప్తిపరచాలో, ప్రోత్సహించాలో, పురికొల్పాలో, దిద్దాలో, అయా బలపరచాలో, ఆదరించాలో ఆ మాటలు మీ దాసుల నోట ఉంచండి. పాట ద్వారా, వాక్య భాగాల ద్వారా ఇంకా అనేకులు కనెక్ట్ అవ్వడానికి ఇంచుమించు 40-45 మరి దేవ అనేకులు అనేక దినం మరి కనెక్ట్ అవుతున్నారు. ఇంకా బలాభివృద్ధి నిమ్మని మీ దయగల చేతులకి మమ్మల్ని అప్పగిస్తూ నడిపిస్తున్న మీ దాసులు, మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ముందు కూడా ఇలాగే నడిపిస్తారు అని యేసు ప్రభు శక్తి గల జీవము గల నామములో స్తోత్రములు చెల్లించి స్తుతించి ముందుకు కొనసాగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇద్దరు పాట పాడి వినిపిస్తారు. మొదట రుద్రవర ప్రసాద్ అలాగే రెండు చరణాలు, ఆ తర్వాత వేపల్పట్టి నుంచి దేవరాజన్న అన్న కూడా పల్లవి రెండు చరణాలు ప్రయత్నిస్తారు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున 2013 నుంచి సాగిన ఒక ప్రవాహము వలె ప్రతి దినం దేవుని వాక్యాన్ని మన జీవితాలలోనికి, మన కుటుంబాలలోనికి వేకువని లేచి ప్రభువుని అనుభవించడానికి ప్రభు ఇచ్చిన కృప, దానికి సహకరించిన సహోదరులు, అలాగే దైవజనులు, వేల వేల ప్రసంగాలు, వేల మందిని సమకూర్చి ఈ ఘనమైన కార్యాన్ని ఇంకా నూతన పరచాలని, ఆయన కార్యాలు మన ఎడల సమస్తము జరిగిస్తున్న ప్రభువుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు మాయడల సంవత్సరాలెన్నో జరుగుచుండగా నూతన పరచుము మా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము మా సమస్తము పాత విగతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము పాత విగతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతము నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా మాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా మాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడాలా ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో మమ్ము ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి హృదయం నీ వాత్సల్యముతో మమ్ము ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా మమ్మిల చేసినావు నీకే స్తోత్రములు తరములలో ఇలా సంతోష కారణముగా మమ్మిల చేసినావు నీకే స్తోత్రములు నూతన నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడలా నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడలా సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము మా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతము నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడాలా అన్న ఉందన్న మంచిది అందరికీ వందనాలు సహోదరుడు చక్కని పాట పాడి దేవుని మహిమపరచారు అలాగనే అల్పడనని కూడా చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రేమించే దయేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించే దయేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరు వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు ఆరాధించేదయేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదయేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు
ప్రాణమున్నంతవరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా సేవించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు యేసు రాజా, నిన్నే ప్రేమించేదా ప్రాణమున్నంతవరకు నీ మట్టిలో చేరువరకు నా ప్రాణమున్నంతవరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఓకే, పాట పాడిన సువార్త గాయకులు, దేవుని సేవకులు రుద్రప్రసాద్ గారికి, అలాగే దేవరాజన్నకి ప్రభునాలు. వాక్యానికి వెళ్లే ముందు ఇద్దరు ప్రార్థన చేశారు. క్లుప్తంగా తెలంగాణ హసీఫాబాద్ నుంచి దేవుని సేవకులు బ్రదర్ జాన్ పాల్, తర్వాత అనంతపురం నుంచి ఆదినరంగ వాక్యం కొరకు ప్రార్థించండి. స్వరూపుడా, నిరంతరము స్తోత్రార్హుడైన ప్రభువా, మీకు వందనాలు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడవు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడవని నీవు, అది గొప్ప భాగ్యం అని ఎంచుకొనక మా కొరకై శిలవ మ్రాను పెరగటమే గొప్ప భాగ్యం అని ఎంచుకొని మాకు ఇచ్చిన రక్షణ నేటి వరకు సాగుటలో మీ కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి ప్రత్యేకించి మా ప్రభువా ఉదయకాలం కాన్ఫరెన్స్ ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ సహవాసం వాక్యము కొరకేమో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విదాసులు, దైవజనులు మీ మాటల నిమిత్తమై మీ పక్షముగా నిలబడబోతూ ఉండగా సుయోచితమైన తండ్రి సహాయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వరప్రసాద్ అంకుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నేటి వరకు ఆరోగ్యముతో నీవు నిలుపుకొని మీ పరిచయంలో వాడుకుంటున్నటువంటి విధానమునకై కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. మరి వాక్యంలోనికి వెళుతూ ఉండగా సమయోచితమైన మీ కరుణ కొరకు ప్రార్థిస్తూ ఈ జూమ్ సహవాసములో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకము చేస్తున్నాము. సహాయకులనేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మా దేవ జీవాధిపతి, కరుణాసంపన్నుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతనాన్ని మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించి 3000 నాయన మరి తండ్రి 500 దినాన్ని ప్రభు మీరు మాకు
ఈ విధానంగా బహుమానంగా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా కొనసాగించటకు మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఎంతో మంది భక్తులు అయా మా పూర్వీకులు పెద్దలు మరి తండ్రి అనేకులు ప్రభువా అనేక వర్తమానాలు మరి ప్రభువా ఇంతవరకు మాకు వినిపించారు స్తోత్రాలు. అంతేకాదు అనేక రకాల భాషల్లో కూడా తెలుగు హిందీ ఇంగ్లీషు కన్నడ తమిళ మలయాళంలో ప్రభువా ఇంతవరకు మీ భక్తుల ద్వారా ఎన్నో మరి తండ్రి ప్రభువా దేవుని సందేశాన్ని దేవుని మాటలు మాకు వినిపించి మా ఆత్మీయ జీవితాలు బలపడినట్లు మీ కృపను మాకు చూపినందుకే స్తోత్రాలు. పెట్టుకునైనా ప్రేమించినగా రక్షించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువానాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఈ దినం ఇంతవరకు నాయన మరి తండ్రి మిమ్మల్ని స్తుతించారు, స్తుతి పాటలు పాడారు, రామ పాటలు పాడారు, అందుని బట్టి మీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన మీ దాసులు పెద్దలు దైవజనులు పరమేశ్వరన్న గారినైనా మరి తండ్రి ఈ ప్రత్యేక దినంలోనైనా మరి తండ్రి ప్రభువా మీరు నిలబెట్టినారని వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులు మాట్లాడుతుండగా ప్రభువా మీ ఆత్మచేత నింపండి, మాకందరికీ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ మాటలు అవసరమో మా భక్తి జీవితానికి నైనా మరి తండ్రి సరిపోయే మాటలు మీరు వినిపించి అయా మరి తండ్రి మీరే మహిమ తెచ్చుకోండి ప్రభువా. మేమందరం శ్రద్ధగా విని నాయన మరి తండ్రి మా జీవితాలు కన్వర్తించుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మీ కృపను మా పట్ల విస్తరింపజేయమని అయా మరి తండ్రి. అంతేకాదు ఏటువంటి అభ్యంతరాలు లేకుండా నెట్వర్క్ కానీ మరి ఇతర కారణాల వల్ల కరెంటు ద్వారా ఇబ్బంది లేకుండా మీరే చక్కగా మట్టంగా మహిమకరంగా మర్యాదగా జరించుకొని అంతవరకు మరి తండ్రి మీ ఆత్మ నడిపింపు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు వారి అమూల్యమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు కడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో దైవజనులు వర్పసరెడ్డి సార్ ఉన్నారు, మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అరగంట వరకు శ్రద్ధగా వందనాలు సార్. వందనాలు. స్క్రీన్ షేరింగ్ ఇస్తారా? ఇచ్చినాం సార్, పోస్ట్ చేశాను. పోస్ట్ డిసేబుల్ టు పార్టిసిపేషన్ స్క్రీన్ షేరింగ్ అవుతుంది. The host disabled. Okay, sir. Okay, sir. Host disabled. Okay. 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 Put it, sir. Put it, okay. Okay. సార్ రెండు ప్రారంభంలో ఆగస్టు 15వ తారీఖు 2020లో ప్రారంభం రెండు తూర్లు మాట్లాడినాడు. ఈ సంవత్సరం 1వ తారీఖు అగ్గయ గ్రంథం 2వ అధ్యాయముల గురించి సార్ మాట్లాడినాడు. తిరిగి ఈరోజు ప్రారంభంలో సారు మనకు వాక్యం అందించిండగా గొప్ప సత్యాలు రోమాపత్రికలో 2020 ఆగస్టు 15వ తేదీ 16వ తేదీ 2 రోజులు మాట్లాడినాడు. దాదాపు 30 రోజులు పైన జూమ్ యాప్ లో మాట్లాడినట్లు. వందనాలు శ్రీరామన్న, వందనాలు అందరికి. వందనాలు. నా మాటలు వినిపిస్తున్నాయి కదా? అవి వినిపిస్తున్నాయి సార్. ఈరోజుతో 3500 దినములు వాక్యమును అందించడం విషయంలో, ఉదయకాలం ప్రార్థనలో గడిపే విషయంలో దేవుడు నెమ్మదిని అనుగ్రహించినాడని వర్తమానము బర్నబాస్ ద్వారా తెలిసింది. సంఘాల్లో దేవుడు నెమ్మది ఇచ్చినాడు, సువార్త సేవలో దేవుడు నెమ్మది ఇచ్చినాడు, సంఘంలో జరిగే సేవలో దేవుడు నెమ్మది ఇచ్చినాడు. 3500 దినాలంటే ఇంచుమించుగా అది 10 సంవత్సరాలు నెమ్మది అన్నమాట. మనకు 363 దినములు మనకు ఉన్నాయి, కానీ యూదులకైతే 350 దినాలే సంవత్సరానికి.
సరిగ్గా 3500 అంటే ఈదు లెక్క ప్రకారంగా 10 సంవత్సరముల నెమ్మది అన్నమాట. 10 సంవత్సరాల నెమ్మది బైబిల్ గ్రంథంలో ఎవరు అనుభవించారు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు రాజైన ఆసా జీవితాన్ని నా మనసులో ఉంచాను. 292 గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను చూడండి. మీలో ల్యాప్టాప్ లో ఉన్న స్క్రీన్ చూస్తా ఉన్నారు కొద్దిమంది, మరికొద్ది మంది మరి మాటలు వింటా ఉన్నారు. ఏది ఏమైనా మొదటి వచనం నేను చదువుతాను. 292 గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం. అబియా తన పితరుతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైన ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దయచేసి అందరూ ఒకవేళ మ్యూట్ తీసేసుకొని నాతో ఈ మాట పలకండి. 10 సంవత్సరములు నెమ్మది పొందెను. 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆత్మీయ దేశం 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆత్మీయ దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. చాలా వందనాలండి. రాజైన ఆసా దినాల్లో జరిగినట్టుగా ప్రాంతంలో 2వ గ్రంథం 14, 15, 16 అధ్యాయాల్లో మనము చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే 2వ వచనంలో ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచినవాడై. ఎంతమంది సంగతితో చూడండి, ఆసా దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడంట. దేవుడు అందుకుని నెమ్మదినిచ్చినాడు. ఆసా అంటే వైద్యుడు అని అర్థం అనమాట. ఆయన డాక్టర్ అనగా వృత్తి సంబంధమైనటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన యూదా రాజు, రాజుగా అభిషేకించబడిన వారు, రాజుగాను ప్రవక్తగాను అదే సమయంలో వారిని దేవుడు దేశమును పాలించే అధికారము అనుగ్రహించిన వాడై వారిని యాజకులుగా కూడా చేస్తాడనమాట. కనుక ఈయన యాజకుడు, రాజు, ప్రవక్త, పైగా వైద్యుడు. వైద్యుడు అంటే డాక్టర్ అనమాట. ఈ మధ్యనే మన వాళ్ళ నీట్ పరీక్ష జరిగింది. చాలామంది మన పిల్లలు రాస్తున్నారు. నా లెక్క ప్రకారంగా 1 కోటి మంది అయినా రాస్తుంటారు నీట్ పరీక్ష. 1 కోటి మందిలో మరి ఎంతమందికి సీట్లు వస్తాయి అంటే ఇండియా దేశమంతట్లో 50,000 సీట్లు ఉన్నాయి ఇంచుమించుగా మన వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఇంచుమించుగా అంత అన్నమాట. 50,000 మందికే సీట్లు వస్తాయి. కనుక ఆశా లోకరీతి కూడా గొప్పవాడే, వైద్యుడుగా ఉన్నవాడు. బయట వచ్చినంలో నెమ్మది పొందినని ఉంది. అక్కడ మాత్రమే కాదు, 5వ వచనంలో కూడా నెమ్మది పొందినని చూడండి. 6వ వచనంలో నెమ్మది పొందినని ఉంది. 7వ వచనంలో నెమ్మది పొందినని ఉంది. నెమ్మది 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 అనేక పర్యాయములు ఈ రీతిగా రాజైన ఆసా దినాల్లో మనం చూస్తున్నాం. యూదా రాజులు సుమారుగా 20 మంది రాజ్యాన్ని పరిపాలించినారు. ముందుగా రాజు అయినటువంటి సౌలు రాజుగా చేయబడ్డాడు. ప్రజలు కోరికపోయి ఆయన రాజుగా చేయబడ్డాడు. తర్వాత దేవుని చిత్త ప్రకారంగా దావీదు గారు రాజు పరిపాలించే రాజు అయ్యాడు. తర్వాత సొలొమోను గారు కూడా దేవుని చిత్త ప్రకారంగా రాజయ్యాడు. ఈ 3 తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, తర్వాత సిద్కియా, వీళ్ళందరూ కలిసి 20 మంది యూదారాజులు ఉన్నారు.
ఇరవై మంది యూదరాజులు, వాళ్ళలో ఆశ దేవుని దృష్టి యందు, యెహోవా దృష్టి యందు ఆయన నమ్మకంగా జీవించాడు కాబట్టి ఆశ జీవించిన దినముల్లో ఇంచుమించుగా దేవుడు ఆయనకు యుద్ధాలు లేకుండా చేసినాడు. ఎంత గొప్ప దేవుడే చూడండి. ఆరో వచనం, ఆ సంవత్సరం అతను యుద్ధము లేకుండా చేసినందున దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తే ఆశ నెమ్మదిని కలిగి ఉండెను. దేశంలో నెమ్మదిగా ఉంటే దేశానికి ఏమొస్తుంది? యెహోవా అతనికి విశ్రాంతి దయచేయగా అతడు యూదా దేశమును ప్రాకారము గల పట్టణాలను కట్టించాడు. దేశంలో నెమ్మది ఉంటే పట్టణములు కట్టించబడ్డాయి. కారణం ఏమంటే ఏడవచనలో ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయన యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించుతాము కనుక ఆయన మన చుట్టూనూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అవును, దేవుని ఆశ్రయించే వారికి దేవుడు నెమ్మదిని కలుగజేసేవాడు. గణవృత్తాంతములు 14వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ 16వ అధ్యాయం కానీ మనం చూస్తే 40 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఆయన పరిపాలించినాడు. 16వ అధ్యాయం చివరిలో 41వ సంవత్సరం ఆయన మృతి పొందాడని 16వ అధ్యాయం 13వ వచనంలో ఉందన్నమాట. ఆశా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు 41వ సంవత్సరమున మృతి పొందగా, అంటే 40 ఏళ్ళు దేవుడు నెమ్మదిచ్చాడు. పైన 11వ వచనం ఆ మాట మనం చూస్తాం, ఆశా చేసిన కార్యమేటిని గురించి యూదా ఇశ్రాయేలు గ్రంథమందు రాయబడి ఉంది. ఆశా తన ఏలుబడి ఎందు 39వ సంవత్సరమున పాదముల్లో పొండు పట్టి దేవుడు బాధపరిచినందున దాని విషయమై అతడు యెహోవా యందు విచారణ చేయక వైద్యులను పట్టుకొని, ఇంచుమించుగా 40 ఏళ్ళు దేవుడు ఆయన కాపాడినాడు. చివరికి వచ్చినప్పటికీ కొంత బాధ కలిగింది, ఆయన జీవితంలో కొంత నెమ్మది లేకుండా అయిపోయింది. మొదటి వచనంలో ఆశా తన ఏలుబడి యందు 36వ సంవత్సరం ఇశ్రాయేల్ రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి వచ్చినప్పుడు ఆశా ఇద్దరు రాకపోకలు జరగకుండా రామాన్ని కట్టినప్పుగా ఆశా యెహోవా మందిరం మందుండు రాజనగర్ నందున్న ఉపశమలోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసము చే సీరారాజును ఘన దూతలను పంపించి ఆ డబ్బంతా ఆయన ఇచ్చాడు. వెండి బంగారాలు నీకు పంపిన సొంత డబ్బు లేదండి, దేవుని మందిరంలో డబ్బును దొంగలించి సిరియా రాజుకు లంచం ఇస్తా ఉన్నాడు. ఎంత భయంకరమైన విషయం వచ్చేవాడి, దేవుని మందిరానికి డబ్బు సమకూర్చాలి, సమకూర్చడం వాక్యక్రమం. ఈయన సమకూర్చకపోగా దేవుని మందిరంలో డబ్బు తీసుకుని అన్యుడైన రాజుకు సిరియా రాజుకు బెనదుబ్బు ఆ డబ్బును పంపించాడు. పంపించి ఇస్రాయేల్ రాజు అయిన బయషా మీదకి యుద్ధము పొమ్మని సిరియా రాజుకు బెనదుబ్బును ప్రేరేపించాడు. ఇస్రాయేల్ అంటే ఎవరు? యూదా వారికి అన్నదమ్ములే. చూడు, అన్నదమ్ముల మధ్యనే గొడవలు. ఈరోజు లోకంలో కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు సంఘాల్లో కూడా ఉన్నాయి, ఒకరి మీద గొడవలు. కానీ గుర్తుంచుకోండి, ఆశా జీవితంలో 35వ సంవత్సరం వరకు దేశం నెమ్మదిగా ఉన్నది. ముందు 10 సంవత్సరాలు, తర్వాత 35 అంటే తర్వాత 25 సంవత్సరాలు దేవుడు నెమ్మదిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు బహుకాలం 10 తర్వాత 25 ఏళ్ళంటే 10 అంతలకు 2.5 అంతలు 10, 10, 5 మొదటి 5తో కలుపుకుంటే 3 10లు 5 అన్నమాట. 35 ఏళ్ళు దేవుడు నెమ్మదిచ్చినాడు. అవును, దేవుడు ఎంతకాలమైనా మనకు నెమ్మదిస్తాడు. సంఘాల్లో నెమ్మది, స్వార్థ ప్రకటనలో నెమ్మది, సంఘంలో సేవలో నెమ్మది,
ఒక 10 సంవత్సరాలే కాదు, తర్వాత 3 పదులు మళ్ళా 5 సంవత్సరాలు నమ్మదిస్తాడనే వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయకాలం ప్రార్థనలో కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహిస్తా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము, అందుకు మనం ధన్యులమని ఎంచుకుంటున్నాం. ఆశ వైద్యుడైన వైద్య వృత్తిలో ఉన్నాడు, అదే సమయంలో రాజుగా కూడా ఉన్నాడు అన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది వృత్తి చేసుకునే వాళ్ళు కూడా దేవుని సంఘాలు పరిపాలించే వాళ్ళుగా ఉన్నారు. చాలా సంతోషం, అటు వృత్తి జరుగుతుంది. వైద్యుడిగా ఆయన అందరికీ ఆరోగ్య విషయంలో ఆయన మేలు క్షేమం కలిగిస్తున్నాడు, అదే సమయంలో రాజుగా ప్రవక్తగా తాను మరి ప్రధాన యాజకుడిగా ఉంటూ ఈ కార్యక్రమాలని జరిగిస్తా ఉన్నాడు. సంఘాల్లో నిజంగా ఈ రోజుల్లో కూడా ఆయా వృత్తుల్లో ఉండేవాళ్ళు సంఘాలను క్రమంగా నడిపించుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న మీలో కూడా చాలామంది ఆయా వృత్తుల్లో వారు ఉంటారు, చాలామంది ఆయా వృత్తుల్లో ఉన్నవారు ఉన్నారు, అదే సమయంలో దేవుని కార్యాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, అలాంటి చక్కని అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతిస్తున్నాము, పూజిస్తున్నాము, కొనియాడుతున్నాము. అలాంటి వారిని బట్టి దేవునికి దేవుని నామానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి వేళ మరి అలాంటి వారు కానీ సంపూర్తిగా సేవలు ఉండేవాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆశా జీవితంలో నెమ్మదిచ్చాడు. కారణం ఏమంటే వారు పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడానికి, ధర్మశాస్త్రమును బట్టి కార్యములు జరిగించడానికి రాజైన యూదా మరి రాజు ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు, ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి, దేవుడు ప్రజలకు ఆజ్ఞాపించేవాడు, అవును మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. స్వార్థ ప్రకటనలో నెమ్మదిగా స్వార్థ ప్రకటన చేయండి, సంఘాల్లో వాక్య పరిచర్య నెమ్మదిగా చేయండి, వీధుల్లో వాక్య పరిచర్య నెమ్మదిగా చేయండి. ఎవరితో గలాటాలు పెట్టుకొస్తే పని లేదు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చు, ఏడవచ్చు, అంత బాగుంది. ఒకవేళ కోవిడ్ దినాల్లో మనం తిరగలేకపోయిన మాట నిజమే కానీ ఇప్పుడు దేశమంతా కూడా, ఆత్మీయ దేశమంతా కూడా నిరభ్యంతరంగా మనం తిరుగుతూ ఉన్నాం. ప్రాకారము గల పట్టణాలు కట్టుకోవచ్చంట, ఎక్కడ చూసినా పట్టణాలు కట్టబడతా ఉన్నాయి. బయలుదారులకు బస్ లేదు, రాలేమంటున్నారు. ఆ దినాల్లో ఒక యుద్ధం వచ్చింది. యుద్ధంలో కూషీయుడ విగ్రహం 1000 సైన్యంతో యుద్ధంలోకి వచ్చాడు. 1000 సైన్యం, మరి ఆశాకి ఎంతమంది ఉన్నారు? ఆశాకి 185,000 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. ఆశాకు తక్కువ సైన్యం ఉన్నారు, ఆయనకు 1000 సైన్యం ఉన్నారు. కానీ దేవుడైన యెహోవా ఆశాకు తోడుగా ఉన్నాడు. దేవుడే తోడుగా ఉంటే ఇంకా ఏ సైన్యంతో కూడా పని లేదండి. దేవుడు తోడుగా ఉన్న కారణాన విస్తారమైన చేతిలో ఓడిపోకుండా సహాయం చేయమని, బలము లేని మాకు సహాయం చేయమని ఆశా దేవుడికి మొరపెట్టినప్పుడు, ఆశా దేవుడు నమ్ముకున్నప్పుడు నీ నామను బట్టి సైన్యాన్ని ఎదిరించడానికి నువ్వు మాకు ధైర్యము ఇవ్వు, ధనమాత్రులు నీ పైన విజయం అందించుకుని ప్రార్థించినాడు. ప్రార్థన దేవుని వాక్యం నమ్ముకోవడం, దేవుని వాక్యం నమ్ముకోవడము ప్రార్థించడం. ఆశ వారిని తరిమితే ఆ కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయంతో పారిపోయినారు. విస్తారమైన కొలసము వారికి దొరికింది. ఆ సొమ్ముతో అనేకమైన పట్టణాలు కట్టించుకున్నారు, తర్వాత పశువులకు సాలలు కట్టించినారు, గొర్రెలను ఒంటలను సమకూర్చుకున్నారు, యెరూషలేమునకు తిరిగి వచ్చినారు. షాలేం అంటే సమాధానం. దేవుడు వారికి 35 ఏళ్ళ సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రి వేళ ఈ ఉదయకాలం మనము ధ్యానము చేస్తున్న సమయంలో దేవుడు మనకు కూడా నెమ్మదిస్తాడు, ఇచ్చినాడు. కోవిడ్ కాలంలో కొంత నెమ్మది లేకుండా పోయింది, కానీ అయితే ఈ రీతిగా ప్రార్థన జరిపించుకున్న విషయంలో కోవిడ్ కాలంలో కూడా మన వాళ్ళు జరిపించినాను, నిరభ్యంతరంగా నడిపించినాను.
ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇక్కడ యుద్ధంలో కూడా జయమిచ్చినాడు. అవును, అనేక రకములైనటువంటి శత్రువులు మన మీదకి వచ్చినారు. కోవిడ్ కూడా ఒక శత్రువే. అందులో కూడా దేవుడు మనకు జయమిచ్చిన కారణాన ఈ ఉదయకాలం ఆయన ప్రార్థించడానికి, ఆయన మాటలు వినడానికి మనమందరము చేరి వచ్చాం. పలు స్థలాల్లో వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, అనంతపూర్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన అనేక స్థలాల వాళ్ళు ఈ రాత్రి ఈ ఉదయకాలం ఈ రీతిగా ప్రార్థనలో చేరి రావడం అనేది ఆశీర్వాదకరం. కనుక ఇది దేవుడు వాగ్దానంగా మనం తీసుకున్నాం. ఒక 10 ఏళ్ళు మాత్రమే కాదు, ఆసా దినాల్లో 35 ఏళ్ళు నెమ్మదిచ్చిన దేవుడు. సుమారు 39 సంవత్సరాలు ఆసాకు పరిపాలించే అధికారం అనుగ్రహించిన దేవుడు మీకు నాకు కూడా రాబోయే దినాల్లో ఇంకా 35 ఏళ్ళు ఇంకా 25 ఏళ్ళు దేవుడు సేవ చేసే భాగ్యం ఇస్తాడని విశ్వాసంతో మనము ముందుకు సాగుదాం. దేవుడు కొలసొమ్ము ఇచ్చేవాడు. కొలసొమ్ము విశేషంగా పట్టుకున్నారంట. 14:13 వాళ్ళు పంక్తులు మళ్ళా తీర్చలేకపోయినారు. ఎందుకంటే దేవుడు వారిని భయపెట్టినాడు. దేవుడు భయపడితే మళ్ళా ఎవరు పంక్తులు తీర్చగలరు? వాళ్ళు ఫరారై వెళ్ళిపోయినారు. సొమ్మంతా కూడా ఆసా సైన్యము వశపరుచుకున్నారు. అందరూ పంచుకున్నారు. కొల సొమ్మును విస్తారంగా పట్టుకుని ఇంటికి వచ్చి ఆ తర్వాత తమ తమ పట్టణాలు కట్టించుకున్నారు. మనం కూడా అంతే కదా, డబ్బు మనకు రాగానే పట్టణములు కట్టించుకోవడం, ఇండ్లు కట్టించుకోవడం, మందిరాలు కట్టించుకోవడం, తర్వాత దేవుని నామకంత దొరకై స్థలములు లేని చోట స్థలాలు కొనుక్కోవడం, మందిరాలు కట్టించుకోవడం, ఇలాంటి అనేక పనులు మనం చేశాం. గత మరి కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా కోవిడ్ కాలంలో కూడా మందిరాలు కట్టబడినాయి చాలా స్థలాల్లో. తర్వాత ఇప్పుడు కూడా కట్టబడుతూ ఉన్నాయి. స్థలాలు చాలామంది కొనుక్కున్నారు, మందిరాలు కొనుక్కున్నారు, కట్టుకున్నారు. దేవుడు ఈ రీతిగా ఏమి లేకపోతే వాటిని ఇచ్చేవాడు. చాలామందికి ఇండ్లు లేవు, ఇల్లు కూడా కట్టుకున్నారు. దేవుడు ఆత్మీయ విషయాలని మనం పిలువబడుతున్నాం కాబట్టి విషయాలకు ఏ వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ మనకు కూడా ఇచ్చినాడన్న సంగతిని మనము మర్చిపోకూడదు. పశువులకు కూడా శాలలు కట్టించినారంట, గొర్రెలకు శాలలు కట్టించినారు, ఒంటెలకు శాలలు కట్టించినారు, యెరూషలేముకు తిరిగి వచ్చినారు. యెరూషలేము అంటే సమాధాన పిల్లి. కనుక దేవుడు ఇంచుమించుగా 40 ఏళ్ళ కాలం ఆసాకు సమాధానం ఇచ్చాడు. అయితే జరిగిన సంగతి ఏంటంటే 15వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు మనం వింటాం. 15వ అధ్యాయంలో రాజైన ఆసా చేసిన కార్యాలు ఏమిటంటే, 15వ అధ్యాయంలో ఆయన మీదకి వేరే రాజులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ఇంతకుముందుగా మీరు మాకు సహాయం చేసినారే, ఇప్పుడు కూడా సహాయం చేయమని వారు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేసినాడు. దేవుడు సహాయం చేశాడు. ప్రభుత్వం అయిన ఓదైదును పంపించి వారిని ధైర్యపరిచాడు. ధైర్యపరచగా యూదా బెన్యామిన్ దేశం అంతటి మీద కూడా మరి అన్య విగ్రహాలు తీసివేయబడ్డాయి. మరి ఈయన తల్లి మయక అసహ్యమైన దేవతాస్తంభం కట్టించింది. అవును, మన ఇంట్లో వాళ్ళే కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు తల్లి అయిన లెక్క లేకుండా ఆమె చేసిన విగ్రహాన్ని కాల్చివేసినాడు. ఉన్నత స్థలాలు చాతనైన తొరుగు తీసేసినాడు. కానీ తన మటుకు తాను దేవుని దృష్టిలో యథార్థం ఉన్నాడు. కనుక మీరు నేను కూడా కుటుంబాల్లో పిల్లలను బట్టి బలహీనలు భక్తులు కాకుండా బ్రతికినంతకాలం ఆశా వలె యథార్థంగా జీవించాలని ఈ భాగంలో మనము నేర్చుకుంటున్నాం. తన తండ్రి ప్రతిష్ఠించిన, తాను ప్రతిష్ఠించిన వెండి బంగారు ఉపకరణములను అతడు దేవుని మందిరంలో ఉంచారు. ఎంత మంచి మాట, దేవుని మందిరానికి ధనమును సమకూరుస్తున్నాడు. అమ్మాయ మీరు నేను కూడా దేవుని మందిరంలో ధనం సమకూర్చాల. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నా మందిరానికి మీ దశమ భాగంలో తీసుకురండి అని మరి మలాఖీ గ్రంథంలో 3:16 చెప్పడాన్ని మనం చూస్తాం. దేవుని మందిరాలకు ఆహారం సమృద్ధిగా ఉండాలి. దేవుని సేవ చేసే యాజకులు అక్కడ ఉన్నారు. ఈ రోజుల్లో స్వార్థ సేవకులు సంపూర్తిగా తమ పనులు మానుకొని
దేవుని మీద ఆధారపడుతూ సేవ చేస్తున్నారు. ఈ రాత్రి అలాంటి వారు కూడా ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. వాళ్ళందరూ అక్కడ తీర్చబడాలంటే మనమందరం మన మన దశ భాగాలు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ రోజుల్లో దశమ భాగాలు ఒకసారి కాదు, సంవత్సరానికి 3 సార్లు ఇచ్చేవాడు. నిర్వృత్తాంతముల గ్రంథంలో తర్వాత నిత్యోపదేశకాండ గ్రంథంలో ఆ వివరాలు మళ్ళా మనం చూస్తాం. ఎప్పుడైనా ఆ పాఠం మనం చూసుకుందా కానీ, వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు దశమ భాగాలు ఇచ్చేవాడు. మొదటి దశమ భాగము వాళ్ళు మరి వాళ్ళ ఊర్లలో సమకూర్చుకున్న తర్వాత వాటిని అమ్మేసేసి, ఎందుకు మందిరంలో గొర్రెలు బలి అర్పించబడాలి కాబట్టి అవి కొనుక్కోవాలి, కొనుక్కొని పరీక్షించబడాలి కాబట్టి వాటిని అమ్మిన తర్వాత ఎరుసలేంకి వచ్చి ఎరుసలేంలో గొర్రెలు కొని వాళ్ళు వాటిని పరీక్షించి నిర్దోషమైన వాటిని దేవునికి బలి అర్పణ చేస్తారు. రెండవ దశ భాగాన్ని దేవుని సేవకులకు ఇస్తారు. అక్కడ సువార్త సేవ చేసే దేవుని సేవకులు ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో సంపూర్తిగా స్వార్థగా ప్రయత్నించిన సేవకులు ఉన్నారు. సేవకులకు మీరు నేను ఇచ్చుట దేవుని వాక్యక్రమం అని నేర్చుకుందాం. మన మన సంఘాల్లో సేవకులు ఉన్నారు, సంపూర్ణమైన సేవకులు ఉన్నారు. సేవకులు మీరు కూడా సిగ్గుపడకుండా దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పండి. దేవుని వాక్యం చెప్పి దేవుని కార్యక్రమాలకు దేవుని డబ్బును ఇచ్చే విషయంలో మనం సహకరించాలని చెప్పని, దేవుని సేవకులు అక్కర్లు ఈ రీతిగా తీర్చబడాలనే సంగతిని మనము నేర్చుకుంటా ఉన్నాం. పాసాకాలంలో ఆయన హెచ్చరించడం మాత్రమే కాకుండా తన యొక్క వెండి బంగారు ఉపకరణాలు కూడా మందిరానికి సమకూర్చాడంటే దేవుని మందిరంలో సమృద్ధి అధునాల్లో ఉండింది. దేవుని సేవకులు సమృద్ధిని అనుభవించినారు. ఈ రీతిగా సమృద్ధిగా దేవుని సేవకు ఇచ్చినప్పుడు దేవుడు 35 సంవత్సరాలు దేశంలో యుద్ధం లేకుండా చేసినాడు. యుద్ధం లేకుండా చేశాడు. దేవుడు మనకు కూడా యుద్ధం లేకుండా చేసినాడు. గత 10 ఏండ్లు నెమ్మదిగా మీరు ప్రార్థన అనే అంశాన్ని జరిగించుకోవడానికి, అందులో వాక్యము ధ్యానించుకోవడానికి నెమ్మదిగా దేవుడు ముందుకు సాగినారు. ఇందులో దేవుని వాగ్దానం కూడా ఉంది. ఇంకా రాబోయే 20 సంవత్సరాలు కూడా దేవుడు మనకు ఆ రీతిగా చేస్తాడనే సంగతిని వాగ్దానముగా మనం తీసుకుంటున్నాం. 16వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 15లో మీరు యెహోవా పక్షం వారైతే ఆయన మీ పక్షంగా ఉంటాడంటే, వాళ్ళందరూ యెహోవా వైపు మళ్ళుకున్నారు, చక్కగా వారు జీవించినారు, దేవుడు కూడా వారికి సాయం చేశాడనే విషయాలు ఉన్నాయి. 16వ అధ్యాయానికి వస్తే ఇప్పుడు అతను ఆసాయేలు పడింది 36వ సంవత్సరం ఇంచుమించుగా చివరికి వస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజైన బయషా యూదా వారి మీదుగా దండెత్తిస్తాడు. ఎంత విచారం వచ్చేవాడు. యూదా వాళ్ళు ఇశ్రాయేల్ వాళ్ళు ఎవరు? అన్నదమ్ములే. అన్నదమ్ములే ఒకరి మీద యుద్ధం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో చాలాసార్లు ఇది జరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు యుద్ధాలు, మరి ప్రసంగాల్లో ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం, ప్రకటనలో యుద్ధాలు చేసుకోవడం, ఇంకా అసలు నిజంగా కర్రలు పట్టుకుని యుద్ధాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కానున్నాడు, బయట ఉన్న మందిరంలో షామియానా ఉంటే షామియానా కర్రలు లాగి ఒకరినొకరు కొట్టుకున్నారన్నారు. ఇలాంటి కార్యాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. ఎంత దుఃఖకరమో చూడండి. అలాంటి కార్యాలు మీరు నేను పాల్గొనకూడదని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు అన్నదమ్ముల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు సిరియా రాజైన బెనదత్ దగ్గరికి ఆసా డబ్బులు పంపించాడు. ఏం డబ్బులు అంటే అవి మందిరములో ఉన్న వస్తువులు తీసుకున్నట్ట. 16వ అధ్యాయం 2వ వచనం యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములోని వెండి బంగారం తీసుకుని సిరియా రాజుకు బెనదత్ దగ్గరికి పంపించాడు. నీ డబ్బు ఇస్తే కానీ లంచాలు ఇచ్చేవాళ్ళు దేవుని మందిరము డబ్బు కూడా ఇస్తారంట. ఎంత భయంకరం వచ్చేవాడు. దేవుని మందిరం డబ్బు కూడా తీసుకోవడం తప్పు, లంచముగా ఇవ్వడం మరొక తప్పు. నీ డబ్బు లంచముగా ఇవ్వడం కూడా తప్పే. నా తండ్రికి నీ తండ్రికి కలిగిన సంధి ఉందా? సిరియా రాజుకు సిరియా వాళ్ళు ఇప్పుడు కూడా యూదా వారి మీద యుద్ధం చేసేవాళ్ళే, ఇస్రాయేల్ వారి మీద యుద్ధం చేసేవాళ్ళే. వాళ్ళని రూపుమాపాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు, వాళ్ళ చేత కలదేలేండి.
ఈరోజు కూడా ఇస్రాయల్ వారిని మరి రూపు మాపాలని లేకుండా చేయాలని వాళ్ళ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ చేత కాకుండా ఉంది. ఇస్రాయల్ దేశం మీద సుమారుగా 40 యుద్ధాలు జరిగినాయంట. ఒకసారి యుద్ధము జరిగితే దేశము 10 సంవత్సరాలు నాగరికతను కోల్పోతుంది. మరి 40 యుద్ధాలంటే 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి యుద్ధం మరి ఇస్రాయల్. అయితే దేవుడు వారు వెళ్లకుండా కాపాడాడు కాబట్టి నేటి కూడా వాళ్ళు వర్ధిల్లుతున్నారు. ప్రపంచం యొక్క తెలివంతా కూడా ప్రపంచం యొక్క మరి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఇస్రాయల్ వారి మీద ఆధారపడింది. అమెరికన్ ఇంటెలిజెన్స్లో కూడా ఇవి మరి యూదులు ఉన్నారని చెప్పని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. కనుక అమెరికా దేశం వాళ్ళు కూడా యూదులను సన్మానిస్తున్నారు, యూదులను బలపరుస్తున్నారు, యూదుల పక్షంగా కార్యాలు చేస్తున్నారు. ఈ రీతిగా ఆశా 39 సంవత్సరాల కాలం నెమ్మదిగా ఉన్నాయంట. అయితే మరి ఇస్రాయల్ రాజు అయినటువంటి బయషా మీద యుద్ధం మానుకొని సమాధానంగా ఉండేదాని బదులు సిరియా రాజు అయిన బెనదుకు డబ్బులు పంపించాడు, మరి సంధి చేసుకున్నాడు కాబట్టి దేవుడు అప్పుడు ప్రవక్త ఆయన దగ్గర పంపించాడు. ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమయ్యా గత కాలంలో 1000 సైన్యంతో శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నీ దగ్గర కొద్ది సైన్యమే ఉంటే దేవుడు జయమీ లేదా? దేవుడి పక్షంలో జయమిచ్చాడే, ఇప్పుడు ఆ దేవుడిని నువ్వేం చేశావు? ఆయన విడిచిపెట్టి నీ సొంత తెలివితేటలు అన్య రాజు అయిన సిరియా రాజుకు డబ్బిచ్చావు యుద్ధానికి రమ్మని, మందిరము డబ్బిచ్చావు, నీ రాజనగర్లో డబ్బు అంతా ఇచ్చావు, అంటే నీకు డబ్బు లేకుండా అయిపోయింది, డబ్బు లేకుండా అయిపోయింది, ఖాళీగా ఉన్నావు, నేను ఎవరైనా ఏమైనా ఇప్పుడు చేయవచ్చు. మరి కోవిడ్ కారణాన మన కేంద్ర ప్రభుత్వం ఖాళీ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఖాళీ అయిపోయింది, నేను జీతాలు ఇంకా చాలామంది పడలే, పెన్షన్స్ ఇంకా రాలే, వస్తాయని కొద్దిమంది ఒక్కోసారి వస్తున్నాయి, ఒకసారి రావడం లేదు కూడా. మరి ఆశా ఈ రీతిగా దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు దీర్ఘదర్శిని పంపించాడు. దీర్ఘదర్శిని పంపించి హెచ్చరించినాడు. హెచ్చరించినా కానీ ఆశా ఆ మాటలు లెక్క చేయకుండా అదే రీతిగా ముందుకు సాగినాడు. దేవుడు ఆయన పాదముల్లో జబ్బు పుట్టించినాడు. నీ నడక సరిలేదు, నీ నడవడిక సరిలేదు అని దేవుడు జబ్బు పుట్టించినా విను భయపడలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూడలేదు దేవుడు కనిపెట్టుకున్న తర్వాత దేవుడు ఆయన తన సన్నిధికి తీసుకున్నాడు. ఆయన నిమిత్తమై జనులు దుఃఖపడినారంట, ఆయన పరిమళ ద్రవ్యాలతో ఆయన పడకను సిద్ధపరిచినారంట, బ్రహ్మాండంగా సమాధి చేశారంట. కానీ పరలోకంలో ఆయన విషయమై సంతోషం లేకుండా పోయింది. ఆయన పరలోకానికి వెళ్తానే, అయ్యో ఆశా ఎందుకు నీ పాదంలో దెబ్బ పుట్టింది, ఎందుకు ఇట్లా నువ్వు అయిపోయావు, ఎందుకు గుర్తించలేకపోయావు, నీ పాదంలో జబ్బు పట్టింది అని దేశంలో వాళ్ళు ఆయన హెచ్చరిస్తే ప్రజలను కూడా బాధ పెట్టినాడంట. దేవుని దగ్గర విచారణ చేయడమే మానేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని దగ్గర విచారణ చేయడం లేదు. ఈ ఉదయకాలం ప్రార్థనకు చేరవచ్చిన మనం గుర్తుంచుకుందాం. మనం ప్రతి విషయం కూడా దేవుని దగ్గర విచారణ చేయవలసిన వాళ్ళగా ఉన్నాం. రాబోయే దినాల్లో ఏ రీతిగా పరిచర్య కొనసాగించాలో విచారణ చేద్దాము. బర్నబాస్ వారికి సహకారంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా విచారణ చేసి దేవుని కార్యక్రమాలు రాబోయే దినాల్లో జరిగించాలని, మరి ఉన్నతమైన రీతికి పరిచర్య కొనసాగించాలని. మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం కదా, 3500 దినాలు అంటే అవి 10 సంవత్సరాలు అని. 10 సంవత్సరాలే కాదు, దేవుడు సుమారుగా 40 సంవత్సరాలు ఆశాగా జీవించే కాలం ఇచ్చినాడు. కనుక ఈ పరిచర్య ఇక రాబోయే 40 అంటే బైబిల్లో ఒక రీతిగా సంపూర్ణమైన సంఖ్య అన్నమాట. రాబోయే కాలం సంపూర్ణమైన కాలం. ఈ పరిచర్య కొనసాగించేలాగా ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో మనము ముందుకు సాగుదాము. మన సమయం మించుమించుగా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తా ఉన్నాను. 14, 15, 16 అధ్యాయాలు ఆశా జీవితంలో మీరు ధ్యానించండి. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే నన్ను సంప్రదిస్తే నేను వివరంగా చెప్పగలను. సమయ భావాన్ని బట్టి ఇప్పుడు చెప్పలేకపోయాను. నా ఫోన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేయబడదు, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కనుక మీరు
ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఎప్పుడైనా మన ఆత్మీయ సంగతులు డిస్కస్ చేస్తున్నాం. దేవుడి తలంపులు మనందరి ఆత్మీయ జీవిత విషయమై ఆశీర్వించి మనకి అనుగ్రహించిన కాక ఓవర్ టు బర్నబాస్. పది సంవత్సరాలు ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకుని నెమ్మది పొందడానికి ఆత్మీయంగా మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగడానికి ప్రభు ఎంత కృప చూపించాడు. దేవుడు తన దాసం ద్వారా మనకు అందించిన మాటకై ఇంకా మన ముందు కనీసం 30 సంవత్సరాల పని ఉంది. ఆ పని కొరకే మనం సిద్ధపడదాం. చేసింది కొంచెమే, చేయవలసింది ఎక్కువగా ఉందని మనం దేవుని చేత పరిశుద్ధాత్మ చేత హెచ్చరించబడ్డాము. వాక్యం మించిన దైవజనుడు వరపసరడి సార్ గారికి మన అందరి తరఫున ప్రభు నామవందనం తెలియజేస్తున్నాం. ఇద్దరు ప్రార్థన చేస్తారు. అనంతపురం నుంచి విజయ్ కుమార్ సార్, అలాగే ఎరపరెడ్డి, ఇద్దరు ప్రార్థన చేస్తారు కార్యక్రమం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపలో నా తండ్రి ప్రభా, ఈ పరిచర్యను నా తండ్రి ప్రభా ప్రారంభించడానికి, కొనసాగించడానికి నా తండ్రి ప్రభా మీరు చూపుతున్న కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అనేక మంది మీ దాసులు, మా సహోదరులు నా తండ్రి ప్రార్థించడంలోను, వాక్య పరిచర్య చేయడంలోను నా తండ్రి ప్రభా సహకరించడంలోను చూపిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా నా తండ్రి ప్రభా మీ క్షేమాన్ని దయచేసి ప్రభా, మరి ముఖ్యంగా కరోనా కాలంలో చక్కగా నా తండ్రి ప్రభా మీ మాటలు నా తండ్రి ప్రభా వినడానికి, నా తండ్రి ప్రభా మీ కృపలో కొనసాగడానికి అయ్యా మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రారంభంలో నా తండ్రి 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన, 5 గంటల నుంచి 6 గంటల వరకు వాక్య ధ్యానం చక్కగా నా తండ్రి జరగడానికి అయ్యా మీరు చూపిన కృపకై వందనాలు. ప్రార్థన కొనసాగుతుండగా నా తండ్రి ప్రభా వాక్య పరిచర్యలో నా తండ్రి ప్రభా గత 10 సంవత్సరాలుగా మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది నా తండ్రి ప్రభా వాక్య పరిచర్య చేసిన మీ దాసులు మీ సన్నిధికి చేరిన నా తండ్రి ప్రభా మీ కృపను బట్టి ఈ కార్యక్రమము కొనసాగడానికి నైనా సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుని సజీవులై ఉన్న వారు ప్రతి ప్రభు దినాన మిమ్మల్ని ఆరాధించడానికి నైనా ఉదయం సాయంత్ర సమయాల్లో నా తండ్రి ఈ కార్యక్రమాలు జరగడానికి మీరు చూపిన కృపకై వందనాలు. నా తండ్రి మీ దాసుని బర్నబాసు సహోదరుని బలపరిచి నా తండ్రి ప్రభా శ్రమ నా తండ్రి ప్రభా ఆర్థిక భారము అయినప్పటికీ నా తండ్రి ప్రభా మీ దాసుని నిలవబెట్టి మీరు జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ఆయన ప్రభా అనేక ప్రదేశాల నుంచి సహవాసంగా ఇందులో కొనసాగడానికి మీరు చేసిన సహాయానికై వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి మీ కృపలో నా తండ్రి ప్రభా అనేక మంది దేవ జనులు వాక్యం అందించడానికి, అనేక మంది దేవ సేవకులు నా తండ్రి వాక్యం ద్వారా బలపరచబడి నా తండ్రి ప్రభా మీ పరిచర్యలో కొనసాగడానికి మీరు చేస్తున్న సహాయానికై అయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. పెద్దలు నా తండ్రి ప్రభా అనేక మంది నా తండ్రి ప్రభా అయినా ఈ కార్యక్రమాల్లో నా తండ్రి ప్రభా వాక్యాలని అందించి నా తండ్రి మీ బిడ్డల్ని బలపరిచి నా తండ్రి ప్రభా నడిపిస్తున్న రీతికై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రిని అయినా మరొకసారి నా తండ్రి ప్రభా 300-500 దినాల నా తండ్రి ప్రభా మీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లు నా తండ్రి దాదాపు 25% నా తండ్రి ప్రభా ప్రస్తుత మీ నెమ్మది కాలాన్ని మేము అనుభవించామేమో నా తండ్రి. ఇంకా మిగిలి ఉన్న కాలం అంతా నా తండ్రి ప్రభా అనేక మంది ఆత్మీయ మేలులు పొంది నా తండ్రి ప్రభా మీ సేవలో కొనసాగడానికి మీరు చూపుతున్న కృపకై వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి నాకు మాకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయాన్నే నా తండ్రి ప్రభా లోకంలో నా తండ్రి మేము
నా తండ్రి ప్రవేశించక ముందే మీ సన్నిధిలో కనపడడానికి మీరు ఇచ్చిన భాగ్యానికై నా తండ్రి మీ సన్నిధికై మీ కృపకై మీ మేలుకై అయ్యా వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి జీవమున్న ప్రతి కార్యము కొనసాగుతుందన్న విషయాన్ని మేము మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ జీవాధిపతి అయిన మిమ్మల్ని సేవించడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యా మీరు ఇంతకాలం నా తండ్రి కాపాడిన రీతిని మేము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు ప్రభుల వారి శక్తిగల నామంలోనే ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మి వందనాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ దినము 3500 దినాలు ప్రభువు కాపాడి మన మధ్యలో దైవజనులు పరిపాలిస్తారు మనకు వాక్యం అందించడానికి దినము ఆహ్వానించబడ్డారు. ఆ దేవుని సేవకులు అర్పసాద రెడ్డి సార్ గారికి చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభు నామంలో వందనాలు. ఇలా ప్రార్థన చేసుకుందాం. ఉపాసత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, శ్రేష్టమైన ఘననామమునకై వందనాలు స్తోత్రాలు తండ్రి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదని అన్నారు ప్రభువా. 2013 నుంచి ప్రారంభించబడిన ఆడియో కాన్ఫరెన్స్ను తండ్రి ప్రభువా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూడా వాక్యం వినడానికి మీరు చూపిన అద్భుతమైన కృపకై వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా ఒకప్పుడు సెల్ఫోన్లో తండ్రి మరి కాన్ఫరెన్స్ కలపడం రాని మాకు తండ్రి, సోదరులు దేవుని సేవకులు బర్ణవాస్ అన్న మా తండ్రి, ఏమి తెలియని మాకు తండ్రి వాక్యం వినడానికి పాటలు పాడడానికి దేవా ప్రభా ఈ కాన్ఫరెన్స్ కలపడానికి మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన ఈ మంచి మాధ్యమమును బట్టి మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మరి ఎన్నో భాషల్లో తండ్రి కాన్ఫరెన్స్లో వాక్యం వినడానికి మీ దాసుడు మరి అనేక మందిని పురుకొల్పి ఆయా సదుపాయాలు కల్పించినందుకై మీ నామానికి స్తోత్రాలు. బర్ణవాస్ అన్న కుటుంబాన్ని దీవించండి, ఒడిస్సులో జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించు తండ్రి మా ప్రభా. ఈ కార్యక్రమం తండ్రి 10 సంవత్సరాలుగా మీరు ఆశీర్వదించారు నాయనా, మరి నిజముగా మా జీవితంలో ఎంతో నెమ్మది మీరు అనుగ్రహించారు తండ్రి. అవును ప్రభా, మరి బైబిల్ చదవడమే రాని మాకు తండ్రి మా ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా మరి తండ్రి ఎంతో వాక్యాన్ని నేర్చుకోవడానికి నైనా, మరి వాక్యం వినడానికి, వాక్యం ద్వారా మేలు పొందడానికి నైనా మీరు చూపిన అద్భుతమైన మహాకృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా జీవితంలో తండ్రి మా ప్రభా తండ్రి. మరి గొప్ప ఆశీర్వాదము మరొకటి ఉందంటే ఈ కార్యక్రమం ద్వారా మేము మేలు పొందిన విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళము, తమిళ అనేక భాషల నుంచి తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు తండ్రి ఆశీర్వదించారు. ట్రాన్స్లేటర్లు మా ప్రభు, అనేక మంది గాయకులు, దేవుని సేవకులు ప్రభువా తండ్రి మీరు కృప చూపి ఈ కార్యక్రమానికి నడిపించారు తండ్రి. మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఆశా తన జీవితంలో ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము నెమ్మదిచ్చారు. అవును తండ్రి, మరి మా ఆత్మీయ జీవితానికి ఈ యొక్క ప్రభా తండ్రి కాన్ఫరెన్స్ కార్యక్రమం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇచ్చారు. మీ నామానికి స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు తండ్రి, మరి అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయబడి కొత్త వ్యక్తుల్ని మరి ప్రభా ఈ కార్యక్రమంలో వాడబడి పరిచయం కావడానికి ఎంతో అనుకూలం అనుగ్రహించింది. మీ నామానికి స్తోత్రాలు తండ్రి. మా ప్రభు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ పూజిస్తున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మా ప్రియులు దేవుని సేవకులు వరప్రసాద రెడ్డి సార్ను మా మధ్యకి తీసుకొచ్చారు అయినా, మరి 3500 దినాలు ప్రభు నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి తండ్రి మీ దాసుడు అందించిన వర్తమానాన్ని ఆశీర్వదించండి. మా ఆత్మీయ కుటుంబ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభు మీరు నిజముగా మాకు నెమ్మదిచ్చారు. ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వాణ్ణి నేను పూర్ణ శాంతి గల వాణిగా చేసేదినని నిజముగా తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించారు. దేవా మీరు ఇచ్చిన ఇంత గొప్ప ఆశీర్వాదమును బట్టి స్తుతిస్తూ పూజిస్తున్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ కార్యక్రమం అనేక గ్రామాలకు, పట్టణాలకు దేవా వాక్యము
తండ్రి మరి లేనటువంటి ప్రజలందరికీ వాక్యం ఈ మాధ్యమం ద్వారా వాక్యం అందినట్లు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా ప్రియులు బర్నబాస్ అన్న మరి మాలాంటి వాళ్ళందరినీ పురుకొల్పి హెచ్చరించి బలపరిచి దేవా ప్రభా ఆ వాక్యం నేర్చుకోవడానికి అనేక మంది దైవజనులను పరిచయం చేస్తూ అనేక ప్రాంతాల్లో తండ్రి మరి సేవకుల ద్వారా వాక్యం వినడానికి మీరు చూపిన అద్భుతమైన మహాకృపకై వందనాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబాన్ని దీవించి బలపరచమని చేరు వచ్చిన మా ప్రియులందరినీ గాయకుల్ని సేవకుల్ని పెద్దల్ని ప్రభా అందరినీ బలపరిచి మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తున్నాం. సహోదరులు కూడా ఉన్నారు, వారిని కూడా దీవించినైనా ఆశీర్వదించమని ఎంతో మంది తండ్రి మా ప్రియులు వాక్యం వింటున్నారు. మరి ఇంకా ఈ ఆడియో కాన్ఫరెన్స్ నుంచి జూమ్ కార్యక్రమానికి మీరు ఆశీర్వదించారు, కోవిడ్ కాలంలో మమ్మల్ని బలపరిచారు తండ్రి. ఇంకా ప్రభానైనా క్రైస్తవ సునాద కీర్తనలు మరి పాటల కార్యక్రమం అయితేనేమి అయినా మరి ప్రశ్నోత్తరాల కార్యక్రమం అయితేనేమి మా ప్రభా తండ్రి మరి ఆ జూమ్ ద్వారా మరి మేము ఎక్కడో ఉన్న వాళ్ళని చూడలేక జూమ్ ద్వారా చూసుకోవడానికి మీరు కృప చూపించారు. మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ తండ్రి మరి దేవా ప్రభా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి దీని మనసుతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కార్యక్రమం ముగించబడింది. దైవజనుడు కొందనాలు చెప్పి మనం అందరికీ అందరికీ.